కోవిడ్ 19 కరోనా వైరస్ ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ 19 న్యూస్ కి చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రజల మనుగడ కోసం కావలసిన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడం అవుతుందన్నారు. మందులు ఎవరికైనా అవసరమైతే గ్రామాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగులకు చెప్తే వారి ద్వారా మందులు పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. గర్భిణీ బాలింతలకు కావలసిన ఐరన్ టాబ్లెట్స్ గాని, పౌష్టికాహారం గాని అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఈ కరోనా వైరస్ సందర్భంగా కలెక్టర్ గారిని ఇప్పుడు ఆయన తాలూకు ఇంటర్వ్యూ తీసుకుపోతున్నాం. కోవిడ్-19 మనం ఎదుర్కోవడానికి అవగాహన మీద, అప్రమత్తత మీద, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద వారికి తెలియచేయడం జరుగుతూ ఉంది. అలాగే బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ రిటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటామినేట్ చేయకుండా ఉండడానికి కోసమని తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హోమ్ ఐసోలేషన్లో వారిని ఉంచడం జరుగుతుంది. అలాగే అవసరం అనుకుంటే ఉండేటటువంటి సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో హాస్పిటల్ సర్వీసెస్ సంబంధించినంత వరకు ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని, మెడిసిన్స్ ఏర్పాటు చేసుకొని, కావాల్సినటువంటి వెంటిలేటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మండలాల వారీగా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం. ఆ టీమ్స్ మరి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలోనూ అలాగే పట్టణ ప్రాంతంలోని వార్డులలోనూ సచివాలయ సిబ్బందిని పూర్తిగా వాడడం జరుగుతుంది. వారు ఇంటింటికి పోయి ప్రచార కార్యక్రమాలు చేయటం, అలాగే ఉండేటటువంటి ఫారెన్ రిటర్న్స్ని ట్రాకింగ్ చేయటం, వాళ్ళు 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాకుండా చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా లాక్డౌన్ అనేది పూర్తిగా చేపట్టడం జరిగింది. 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేశాం. దాని ద్వారా బయట జనాలు గుంపుగా వెళ్ళడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం విషయంలో కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రధానంగా హ్యాండ్ వాష్ ప్రాక్టీసెస్ కానీ, అలాగే యూనో మాస్కులు ధరించడం కానీ, పర్సనల్ హైజీన్ మీద కూడా ఎప్పటికప్పుడు మరి అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మరి కావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా వెజిటబుల్స్కి సంబంధించి కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ సంబంధించి ఎక్కడ కొరత రాకుండా, అలాగే అవి అధిక ధరల్లో అమ్మకుండా పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను జిల్లా కలెక్టర్గా కోరుకునేది ఏంటంటే, ఇళ్లకు మాత్రమే పరిమితం అవ్వండి, బయట ప్రాంతాలకి ఎక్స్పోజ్ కాకండి. అవసరం ఏదైనా అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీకు కావాల్సినటువంటి యూనో అదర్ కమోడిటీస్ ఏమైనా కావాల్సింది ఉంటే, మెడిసిన్స్ ఏమైనా కావాల్సింది ఉంటే, మనం గ్రామాలకి ఇళ్ళకి వచ్చినప్పుడు గ్రామ సచివాలయ వాలంటీర్స్తో చెప్పండి, వారి ద్వారా వీలైనంత వరకు యూనో మెడిసిన్స్ రిక్వైర్మెంట్ కానీ, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కావాల్సినటువంటి టాబ్లెట్స్, ఐఎఫ్ఏ టాబ్లెట్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన సప్లిమెంటరీ న్యూట్రిషన్ కానీ అంగన్వాడీ కార్యకర్త ద్వారా, ఏఎన్ఎం ద్వారా, యూనో ఆశా వర్కర్ ద్వారా సప్లై చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో దయచేసి ఇండ్లకు మాత్రమే పరిమితం కావండి, ఇండ్లల్లోనే మీరు జాగ్రత్తలు పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ చేయండి, చేతులు శుభ్రంగా యూనో సోప్తో కానీ లేదా డెటాల్తో కానీ వాష్ చేసుకుంటూ ఉండండి. సో ఈ రకంగా మనము ఈ పరిస్థితుల్లో కోవిడ్-19 మనం ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఎదుర్కొందాం. మరి ఈ సమస్యని విజయనగరంలో రాకుండా తగు జాగ్రత్తలు మనం ఏవైతే తీసుకుంటున్నామో దానికి మీరు కూడా మీ వంతు బాధ్యత తీసుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. కలెక్టర్ హరి జవహర్లాల్ గారు ఇప్పుడే తగిన కరోనా కోసం ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. అదేంటంటే ప్రజలందరూ సమన్వయం పాటించి ఇళ్ళకే పరిమితం కావాలని, అప్పుడే ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి ఆయన అంటున్నారు. న్యూస్ బ్యూరో రవితో
కెమెరామెన్ గౌస్ కలెక్టర్.